ఓం సాయి నా సాయి మూడు వందల అరవై ఐదవ భాగంలో రెండవ భాగం తార ముఖానికి చేతులకు గంధం రాసుకుంటూ ఉంటుంది అప్పుడు శివాంగి పరి నిద్ర లేచావా లేదా నువ్వు నిద్ర లేచి ఇల్లంతా తొందరగా శుభ్రం చేయు అని చెప్తుంది అప్పుడు పరి ఇల్లంతా శుభ్రం చేస్తుంది మరలా శివాంగి అక్కడికి వచ్చి పరి శుభ్రం చేయడం పూర్తయిన తర్వాత స్నానం చేసి వంటగదిలోకి వచ్చి నాకు సహాయం చేయు అని అంటుంది తరువాత పరి వంటగదిలో పొయ్యిని ఊదుతూ దగ్గుతూ ఉంటుంది అంతలో శివాంగి అక్కడికి వచ్చి నువ్వు మరలా మరలా ప్రయత్నించు అప్పుడు నీకు అలవాటు అవుతుంది అప్పుడు నీకు దగ్గు రాకుండా ఉంటుంది అని శివాంగి చెప్తుంది అప్పుడు పరి పదే పదే ప్రయత్నిస్తూ దగ్గుతూ ఉంటుంది చివరకు మంటని వెలిగిస్తుంది తరువాత పరి రోటీని చేస్తూ ఉంటుంది కానీ ఆ రోటీ సరిగా రాదు అప్పుడు శివాంగి ఇంతకాలం నువ్వు నేను చేసిన రోటీలను తిన్నావు కదా కానీ అవి ఎందుకు గుండ్రంగా ఉన్నాయో ఆలోచించావా అని అంటుంది అప్పుడు పరి అమ్మా గుండ్రంగా ఉన్నా లేకపోయినా కడుపులోకి వెళ్తుంది కదా అని అంటుంది అప్పుడు తారా పరి ఇద్దరు నవ్వుకుంటారు అప్పుడు శివాంగి నేను చెప్పినట్లు చేయు గుండ్రంగా వస్తుంది అని చెప్తుంది అప్పుడు పరి ప్రయత్నించి ప్రయత్నించి చివరకు ఆ రోటీని గుండ్రంగా తయారు చేస్తుంది అప్పుడు శివాంగి ఆ రోటీని చూసి పెనంపై వేయు నేను బయటకు వెళ్ళి వస్తాను అని శివాంగి బయటికి వెళ్తుంది అప్పుడు ఆ రోటి పెనంపై కాల్చుతుంది పరి అప్పుడు ఆ రోటి నల్లగా మాడిపోతుంది అప్పుడు ఆ రోటిని తీయబోతుండగా పరి చేయి కాలుతుంది అంతలో తార అక్కడికి వచ్చి పరీ నువ్వు రోటీలు చేయు నేను వాటిని పెనంపై కాల్చుతాను అని అంటుంది తార అంతలో శివాంగి అక్కడికి వచ్చి తార నువ్వు పరీకి సహాయం చేయకు పరీనే ఆ పని చేస్తుంది అని చెప్పి పరి కాల్చిన రోటీని శివాంగి చూస్తుంది అప్పుడు శివాంగి నీకు ఏ పని చేత కాదు అని పరిని అక్కడి నుంచి నెట్టేస్తుంది అప్పుడు పరి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది మరోవైపు సాయి రెండు చిన్న కుండలతో నీటిని ఆ ఇద్దరు వ్యక్తులకు ఇచ్చి వీటిని పట్టుకొని మీ ఇద్దరూ హనుమాన్ గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేయండి అని అంటారు అప్పుడు వారిద్దరూ హనుమాన్ గుడి ఎక్కడుంది సాయి అని అడుగుతారు అప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు సాయి అని అంటాడు అప్పుడు సాయి మీ ఇద్దరూ గుడి చుట్టూ ప్రదర్శనలు చేసినప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని గణన చేసుకుంటూ నీరు తొలగకుండా చేయాలి ఎవరైతే ఎక్కువ గణన చేసి నీరు తొలగించకుండా వస్తారో వారే విజయం సాధించినట్లు వారే గుడి ప్రధాన అర్చకులుగా కూడా ఉంటారు అని సాయి చెప్తూ ఈ పరీక్షకు మీరు అంగీకరిస్తున్నారా అని సాయి చెప్తారు అప్పుడు ఆ వ్యక్తులు అంగీకరిస్తున్నామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తారా పరి ఇద్దరూ భోజనం కోసం కూర్చొని ఉంటారు అప్పుడు శివాంగి అక్కడికి వచ్చి తారాకి భోజనం పెడుతుంది అప్పుడు పరి అమ్మ నాకు భోజనం తీసుకురాలేదా అని అడుగుతుంది అప్పుడు శివాంగి వంటగదిలో ఉంది నువ్వే వచ్చి తీసుకో అని అంటుంది అప్పుడు పరి వంటగదిలోకి వెళ్ళి పల్లెంలో ఉన్న రోటీని చూసి అమ్మ ఇది మాడిపోయింది అని అంటుంది అప్పుడు శివాంగి నువ్వే చేసిందే కదా నువ్వే తిను ఇది తింటే నువ్వు మరలా అలా మాడకుండా చేస్తావు ఇదే నీకు గుణపాఠం కావాలి అని అంటుంది అప్పుడు పరి అమ్మ దీనిని తినలేను కూర అయినా వెయ్యమ్మా అని అడుగుతుంది కూర ఏమీ లేదు నీకు నచ్చితే తిను లేకపోతే తినకు అని అంటుంది శివాంగి అప్పుడు పరి ఏడుస్తూ ఆ రోటీని పట్టుకొని బయటకు వెళ్తుంది అప్పుడు శివాంగి నీకు మాడిపోయిన రోటీని పెట్టడం నాకు చాలా బాధగా ఉంది కానీ నేనేం చేస్తాను నీ పట్ల నేను చాలా బాధ్యతగా ఉండాలి మీ నాన్న ప్రేమ నిన్ను మొండిగా తయారు చేసింది అని అనుకుంటుంది శివాంగి కానీ ఆ రోటీని తింటూ ఇది తినడానికి చాలా చేదుగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది మరోవైపు సాయి భిక్షాటన చేస్తూ ఉంటారు తర్వాత శివాంగి తారా దగ్గరికి వచ్చి తారా నీకు రోటీలు కావాలా అని అడుగుతుంది అప్పుడు తారా నాకు చాలా ఆకలిగా ఉంది రోటీలు కావాలి అని అడుగుతుంది అప్పుడు శివాంగి తిను అని తారా పల్లెంలో రోటీలు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదంతా పరి ఏడుస్తూ చూస్తుంది అప్పుడు తారా పరి నువ్వు ఈ రోటీని తీసుకో ఆ రోటీని తినకు బయటపడేసే అని అంటుంది అప్పుడు పరి లేదు నేను అలా చేయను సాయి ఏ పదార్థాన్ని అయినా వ్యర్థం చేయకూడదని చెప్పారు అందుకే నేను దీనినే తింటాను అని పరి దానిని తింటుంది మరోవైపు సాయి చేతిలో ఉన్న రోటీని పట్టుకొని ఆ రోటీలో సగ భాగాన్ని సంచిలో వేసి మిగతా రోటీని పాత్రలో ఉన్న నీటిలో కలుపుతూ ఉంటారు అప్పుడు పరి నీటితో తెచ్చుకున్న గ్లాసు ప్రకాశవంతంగా మెరుస్తుంది అప్పుడు పరి ఆ గ్లాస్తో ఉన్న నీటిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆ గ్లాసులో ఉన్న నీరు రుచికరమైన పదార్థంగా మారుతుంది అప్పుడు పరి రోటీని ఆ పదార్థంతో కలిపి సంతోషంగా తింటుంది ఇంతటితో ఈ భాగం ముగుస్తుంది